హాయ్ అందరికీ నమస్తే. వాతావరణం చూసారా ఎంత చల్లగా ఉందో. ఇది మా గోపి వేసిన బెండతోట అండి. మంచి సీడ్ ఎంచుకున్నాడు, బ్రహ్మాండంగా ఏపుగా పెరిగింది. ఈరోజే ఫస్ట్గా బెండకాయ కొయ్యాలని ఆపాము. ఈరోజు బెండకాయ వేపుడు మజ్జి చారు చేస్తున్నాను అన్నమాట. ఇది బెండ తోటలోనే చేయాలని వచ్చాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేద్దాం రండి. ఓకే, ఆరు చెంచాల నూనె. నూనె బాగా కాగిన తర్వాత మినపప్పు శనగపప్పు కలిపి ఒక చెంచా, ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర వేసి బాగా కలుపుకుందాం. ఇవి ఓ 30 సెకండ్లు వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు కోసిపెట్టుకుని ఉల్లిగడ్డలు వేసి కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలు కాస్తంత వేగాక పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకుందాం. వెంటనే ఒక చెంచా పసుపు. ఇదంతా ఈ మాత్రం వేగాక మనం బెండకాయలు వేసేసుకుందాం. ఎవరివో నీవు నేనిరుగలేను, ఈ మూగ బాధ ఎందాక సైచేను. తలపులలో నా మెదిలేవు నీవే, తలపులలో నా మెదిలేవు నీవే. ఆరని అనురాగ దీపమైన మది నిన్ను పిలిచింది గానమై, వేణుగానమై నా ప్రాణమై. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలండి. ఉప్పు కారాలు మనం లాస్ట్లో వేసుకోవాలండి. ఈ జిగురంతా పోయిన తర్వాతే మనం ఉప్పు కారం వేసుకోవాలి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. చూసారండి, బంకలేదు. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుందాం. 4 వెల్లుల్లి ముక్కలండి. ఒకే ఒక చెంచా కారం అండి, సరిపడపోతే మళ్ళీ చూసుకుందాం. ఇదంతా ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని 1-2 నిమిషాలు మూత పెట్టి బాగా వేగనిద్దాం. ఎందుకంటే ఇప్పుడే కారం వేసాం కదండీ, ఆ పచ్చి వాసన పోవడానికే వేగనిద్దాం. అంతే, మన బెండకాయ ఎప్పుడు రెడీ, తర్వాత మజ్జి పులుసుకు రెడీ చేసుకుందాం. ఓకే, దీని కాంబినేషన్ మజ్జి పులుసు అండి, అందుకనే మజ్జి పులుసు చేసుకుందాం తర్వాత.
ఒక చెంచా పోపు గింజలు, 4 ఎండుమిరపకాయలు, అలాగే 4 ఆకులు కరివేపాకు. నాలుగు వెల్లుల్లి ముక్కలండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ. అన్నీ కలిపి వేసేసుకుని బాగా కలుపుకుందాం. ఇదంతా వేగిందండి. ఇప్పుడు మనం మజ్జిగ పోసేసుకుందాం. అర లీటర్ పెరుగులో 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దానికి సరిపడా నీళ్లు పోసుకుందాం. వెజిటేరియన్ వెజిటేరియన్. చాలా బాగుంది. చాలా బాగుందండి బెండకాయ రుచి. అసలు అమోఘం. ఈ బెండకాయ వేపుడు చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. ఇది నేను నా స్టైల్లో చేశాను. ఈ రకంగా మీరు ఒకసారి చేసుకుని తిని చూడండి, ట్రై చేయండి. చాలా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ మీరే కామెంట్లో పెడతారు, అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట కూర ఇది ఈ టైప్లో చేసుకుంటే. నాకు ఈ మధ్య కొద్దిగా మోకాళ్ళ నొప్పులు వచ్చినాయండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కింద కూర్చోవద్దు, కింద పడుకోవద్దు అన్నాడు. ఎలాగబ్బా అని నేను ఆలోచిస్తుంటే మా గోపి ఈ విధంగా చేశాడనమాట. కూరగాయలు కోసుకోవడానికి, భోజనం చేయడానికి ఇలా ఈ రకంగా సెటప్ చేశాడు. నాకు ఇలా చాలా హాయిగా ఉందన్నమాట తింటుంటే. ఏమాత్రం బాధ లేకుండా కటింగ్ చేసుకోవడం కానీ తింటాం కానీ చాలా ఫ్రీగా ఉందన్నమాట. మజ్జిగ చారులోకి కాంబినేషన్ ఏదైనా అదిరిపోతుంది. అన్నిటికంటే ఈ బెండకాయ వేపుడు ఇంకా చాలా అదిరిపోద్ది. అందుకని ఈరోజు ఈ రెండు కాంబినేషన్ పెట్టాం. చాలా టేస్ట్గా ఉంది. అసలు తింటండి ఎలా ఉంది. అమృతం లెక్క ఉన్నాయి రెండు. అంత కాంబినేషన్ బాగుంది. సూపర్. నేను మాత్రం ఇప్పుడు చూశారు కదా, రెండుసార్లు అన్నం పెట్టుకుని చాలా తృప్తిగా కడుపు నిండా తిన్నాను అన్నమాట. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఇదే రకంగా ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఆ టేస్ట్ గురించి. ఓకే, కడుపు నిండా తిన్నాను. ఒక ముద్ద ఎక్కువ తిన్నాను అండి. బిర్యానీలు చికెన్ మటన్ మీద ఇది మాత్రం ఒక ముద్ద ఎక్కువ తిన్నాను. ఎందుకంటే అంత టేస్ట్ ఉందన్నమాట. చూసారు కదా, బెండ తోటలో కూర్చొని బెండకాయ ఏపుడు మజ్జిగ పులుసు కాంబినేషన్తో తృప్తిగా భోంచేసాను అనమాట. ఈ వీడియో ఎలా చేశాను చూశారు కదా. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.